శుక్రుని అనుగ్రహంతో మరికొద్ది రోజుల్లో ఈ రాసుల వారికి విపరీతమైన రాజయోగం పట్టబోతోంది వీరికి ధనం అధికంగా కలిసి రావడం ఖాయమంటున్నారు జ్యోతిష్య పండితులు శుక్రగ్రహం కుంభంలోకి ప్రవేశించడంతో ఈ రాసుల వారికి అదృష్టం వరించబోతోంది మీరు ఊహించని ఫలితాలను లాభాలను సంపదను పొందుతారు మరి అదృష్టం పట్టబోయే ఆ రాసుల వారు ఎవరో ఏ రాశి వారికి రాజయోగం పట్టబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బు క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్దాం శాస్త్రం ప్రకారం ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శుక్రుడు మార్చి ముప్పై ఒకటి ఉదయం కుంభంలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు వృషభం తులారాశికి అధిపతిగా పరిగణిస్తారు శుక్రుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ప్రధానంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది ఆ మూడు రాసులేంటో వారికి కలిగే అదృష్టం ప్రయోజనాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మేషరాశి మేషరాశి వారి జాతకంలో శుక్రుడు పదకొండో స్థానంలో సంచరిస్తాడు శుక్రుని సంచార సమయంలో మేషరాశి వారిపై దాని ప్రభావం ఉంటుంది వ్యాపారంలో పురోగతి ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి క్రమంగా ఆర్థిక వృద్ధి ఉంటుంది డబ్బుకు కొదవు ఉండదు బంధువులు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు వస్త్ర వస్తు లాభాలు పొందుతారు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు శుభకార్యాలలో పాల్గొంటారు ప్రత్యర్థులు సైతం అనుకూలుగా మారతారు విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు సభలు సమావేశాల్లో పాల్గొంటారు వ్యాపారాలు మరింత విస్తరిస్తారు ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి కళాకారులు పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి మిథున రాశి మిథున రాశిలో శుక్రుడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తాడు శాస్త్రం ప్రకారం తొమ్మిదవ ఇంట్లో శుక్ర సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది ఉపాధి వ్యాపారంలో ఆర్థికంగా కలిసొస్తుంది ఇళ్ళు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది పెట్టుబడులకు పూర్తి అనుకూల సమయం బంధువుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు అవసరాలకు డబ్బు అందుతుంది కాంట్రాక్టర్లకు అనుకూలంగా వస్తుంది కొత్త పనులు చేపడతారు అందులో విజయం సాధిస్తారు ఉన్నత విద్యావకాశాలు వస్తాయి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది కొత్త పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు రాజకీయ వర్గాలకు పదవులు దక్కే అవకాశం ఉంది మకర రాశి మకర రాశిలో శుక్రుడు రెండో స్థానంలో సంచరిస్తాడు మకర రాశి వారికి శుక్ర సంచారం మేలు చేస్తుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి సంపద పెరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఉద్యోగ వ్యాపార రంగాల్లో లాభాలు పొందుతారు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి కొత్త పనులు చేపడతారు ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలుగుతాయి ఆప్తుల ద్వారా ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ఇంటి నిర్మాణాలపై నిర్ణయాలు తీసుకుంటారు సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి తీర్థయాత్రలు చేస్తారు శ్రమ ఫలితం కనిపిస్తుంది వ్యాపారాలలో పెట్టుబడులకు డోకా ఉండదు ఉద్యోగ వర్గాలకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి ఆర్థికంగా కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి